టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గ్రాండ్గా అడుగుపెట్టింది. మొదట్లో కాస్త తడపడ్డా, తర్వాత పుంజుకుని బాల్తోనూ బ్యాట్తోనూ అద్భుతంగా రాణించి కప్పు రేసులోకి ఫైనల్ వరకు దూసుకొచ్చింది. వన్డే వరల్డ్ కప్ని త్రుటిలో చేజార్చుకున్న ఇప్పుడు పొట్టి కప్పుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని కృత నిశ్చయంతో దక్షిణాఫ్రికాతో జరగబోయే ఫైనల్ మ్యాచ్లోకి బరిలోకి దిగనున్నారు భారత ఆటగాళ్లు. అటు భారత్ టీం కూడా ఆల్రౌండ్ షోతో అదరగొడుతోంది. కోహ్లీ, జడేజా ఇలా ఒకరిద్దరు మినహాయిస్తే అందరూ విజయాల్లో తల వచ్చేయేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో పోలిస్తే టీమిండియానే ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. అయితే అంతా మంచి శకునాలే అనుకునే టైంలో భారత అభిమానులకు ఐసీసీ షాక్ ఇచ్చింది. కప్పై ధీమాగా ఉన్న ఫ్యాన్స్ అంతా ఆ విషయం తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. పదమూడేళ్ల ప్రపంచకప్ కళ నెరవేరినట్లేనని భారత అభిమానులంతా ఉత్సాహకంగా ఉన్న సమయంలో అంపైర్ల విషయంలో కంగారు పడుతున్నారు భారత అభిమానులు. దీనికి కారణం ఒకే ఒక్కడు, అతడే అంపైర్ రిచర్డ్ కెటిల్బరో. భారత్కు ఇతడు పెద్ద ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఉంది. ఎందుకంటే రిచర్డ్ కెటిల్బరో భారత ఆడే నాకౌట్ మ్యాచ్లకు అంపైర్గా విధులు నిర్వహిస్తే ఆ మ్యాచ్ చేజారినట్లే. ఇదేదో ఊరికే చెబుతున్న మాట కాదు, హిస్టరీ చూస్తే అదే అవగతమవుతుంది. ఇతగాడు భారత ఆడే నాకౌట్ మ్యాచ్లకు అంపైరింగ్ చేస్తే ఇక అంతే సంగతిలో. రెండు వేల 2014 నుంచి ఇదే రిపీట్ అవుతోంది. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిచర్డే అంపైర్. ఆ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి భారత్ కప్ను చేజార్చుకుంది. 2015 వన్డే ప్రపంచ కప్ సెమీస్లోనూ రిచర్డ్ వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లోనూ భారత్ ఓడింది. 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో మళ్లీ రిచర్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్లోనూ వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇలా భారత్ ఓడిన అన్ని మ్యాచ్ల్లో రిచర్డ్ కెటిలో బరినే అంపైర్గా ఉన్నాడు. ఈ హిస్టరీ చూశాక మళ్లీ ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో రిచర్డ్ ఎంపైరింగ్ చేస్తున్నాడనే వార్త తెలియడంతో కొంతమంది అభిమానుల్లో కంగారు మొదలైంది. ఇతగాడు ఎందుకొచ్చాడయ్యా అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఆ పాత సెంటిమెంట్కు ఇప్పుడు తెరబడిపోతోందని మరికొంతమంది అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.